అశోక్ అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న, కాల్లో మన దియా రామకృష్ణ ఉన్నాడు. దియా ఉన్నావా? ఆ తర్వాత పులుకూరి వెంకట్రావు అన్నయ్య ఉన్నాడు. మన పొనుగోడు సీనన్నయ్య ఉన్నాడు. సీనన్నయ్య హలో. ఆ ఉన్నావుగా? ఆ అశోక్ అన్న, చెప్పు. మ్యాటర్ ఏంటంటే, నాకేమో ఒక 60 లక్షలు అప్పు ఉందన్న. ఓకే. దియా కూడా అదే రేంజ్ లో ఉందంట, 60 లక్షలు ఉందంట అప్పు. నాకు 30 లక్షలు ఉంది. నీకు 30 కోటిన్నర. మన పులుకూరి వెంకటరావు అన్నయ్యకి 25 లక్షలు ఉందంట. 75 కోట్లు మన అన్నయ్యకి, సీఎం సీన్ అన్నయ్యకి ఏమో ఇంకో 50 ఉందంట. ఏదైనా 2 కోట్లు 25 లక్షలు మన అందరికి అప్పు ఉంది. నేనేమో మరి అసెంబ్లీ పెడదాం అనుకుంటున్నా. ఐసిఐసిఐ బ్యాంక్తో మాట్లాడి అసెంబ్లీ పెడదాం అనుకుంటున్నా. దియా ఏమో డీజీపీ ఆఫీస్ పెడదాం అనుకుంటున్నాడు. గుంటూరు కలెక్టర్ ఆఫీసా? మరి గుంటూరు వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అన్న. కార్పొరేషన్ ఆఫీస్ పెట్టు నువ్వు. అశోక్ అన్న, నువ్వు కార్పొరేటర్ కాబట్టి కార్పొరేషన్ ఆఫీస్ అయితే నీకు సేఫ్టీగా. ఇప్పుడు ఈసారి నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అన్న నీకు అక్కడ గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది. నువ్వు కార్పొరేటర్ కాబట్టి పెట్టుకోవడానికి. చెప్పు అన్న. దియా అన్న చెప్పు. నాకు పోలీసు వాళ్ళ నుంచి 10 లక్షలు రావాల్సింది ఉంది. బరువు నష్టం రాకుండా వేసాం కాబట్టి, ప్రైవేట్ కేసు వేసాం కదా, దాని తాలూకు రావాల్సింది కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. రావాల్సింది ఉంది, పోతే 40 లక్షలు వేస్తా. ఓకే, నువ్వు అది డీజీపీ ఆఫీస్ తీసుకోలే, ఆఫీస్ పెట్టుకో. ఓకే ఓకే అన్న. కొనుగోడు సీన్ అన్నా, అదే ఏం మిగిలిన కూడా హైకోర్టు ఒకటి ఉందన్న ఖాళీగా. జడ్జి గారు వాళ్ళు ఏమనుకుంటారు? ముఖ్యమంత్రి పెడితే మనం వాడికి ఎంత హక్కు ఉందో మనకి అంతే హక్కు ఉంది కన్నా. సెక్రటరీ ఆడి పెట్టుకున్నాడు 379కి అయిపోయింది అది. సెక్రటరీ మొత్తం 5 బ్లాక్లు అయిపోయినాయి, ఖాళీ లేదు. సీఎం క్యాంప్ ఆఫీసర్ సార్ మొత్తం పెట్టేశాడు. సార్ నువ్వు హైకోర్టు పెట్టుకో. మన అశోక్ అన్న ఏమో కార్పొరేటర్ కాబట్టి గుంటూరులో గుంటూరు కార్పొరేషన్ ఆఫీస్ పెట్టుకుంటాడు. నేను అసెంబ్లీ పులుగురికి క్రికెట్ స్టేడియం ఇచ్చామను కాన్న. క్రికెట్ స్టేడియం 25 లక్షలేగా, చిన్నప్పే కాబట్టి ఆయన క్రికెట్ స్టేడియం పెట్టేసుకుంటాడు. సరే అన్న, రేపు కలిసి మొత్తం డాక్యుమెంట్లు తెచ్చుకోవడానికి వెళ్దాం అందరం కలిసి. ఓకేనా అన్న? నువ్వు మాత్రం హెచ్డిఎఫ్సి వాడు ఆడికి ఇచ్చేం లేదు. ఆడు అన్న 100 కోట్లు దొంగకే ఇచ్చాడు, మనకెందుకు ఈడన్న? నువ్వు అది పెట్టేసుకో, నీకు ఖాయం చేశాను. ఎవరు రాము, మేము దాని జోలికి ఎవరు రాము. ఓకే, మీరు మాత్రం నా జోలు రామా. డీజీపీ ఆఫీస్ నీ దెప్పు, ఖాయం చేసుకో. క్రికెట్ స్టేడియం మన మంగళగిరి ఏసీ క్రికెట్ స్టేడియం అది ఆయన. నేను మాత్రం అసెంబ్లీ అయ్యా, నా జోలికి ఇవ్వడు రావద్దు, అప్పుల్లో ఉన్నాను అసలే. సరే సరే ఓకే. రేపు భోజనం చేసిన తర్వాత వస్తే అందరం వెళ్ళి డాక్యుమెంట్లకి వెళ్దాం. ముందు మనం డాక్యుమెంట్ తీసుకుని బ్యాంక్ వెళ్తే ప్రాసెస్ ఈజీగా ఉంటది మీకు. లేదన్న ప్రాసెస్ ఆల్రెడీ అప్పుడు అట్లా కాదు. కాదు కదా, నా డౌట్ ఏంటంటే లోన్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ ఇవ్వాలా, లేకపోతే డాక్యుమెంట్ ఇస్తే లోన్ ఇస్తారా? అది తేడా ఉంది. ఏదో ముఖ్యమంత్రిని అడుగుదామన్నా, ఆడు ఎట చేశాడు. ఓకే, ఆయనకి ఎలా ఇస్తే మనకు కూడా అలా నియమం చూద్దాం. ఏనా గుంటూరు బ్రాంచ్? విజయవాడ బ్రాంచ్. గుంటూరు వెళ్దాంలే, దగ్గరగా ఉందిగా మనకి. హెడ్ ఆఫీస్కి వెళ్దాం. హెడ్ ఆఫీస్కి వెళ్దాం. హెడ్ ఆఫీస్కి వెళ్దామా? ఏనా అశోక్ అన్నా? సరే సరే ఓకే. రేపు భోజనం చేసినాక వెళ్దాం ఆఫ్టర్ లంచ్. ఓకే ఓకే అన్న. మరైతే బాయ్ బాయ్.